ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఈరోజు హాస్టల్ మూసేస్తున్నారు. ఆ రాహుల్ గాడి వాళ్ళ ఫ్లైట్కి ఢిల్లీ వదిలి వెళ్ళిపోతున్నాడంట. వాడిని ఇప్పుడు పట్టుకోకపోతే ఇంకెప్పుడూ పట్టుకోలేరు. వాడు వెళ్లాల్సింది ఫ్లైట్లో కాదు, వాడిని చంపి మార్చరీ వ్యాన్లో పంపిద్దాం. కొత్త విషయం ఏమన్నా చెప్పరా, ఇది అందరికి తెలిసిందే. ఒరే రాహుల్ గడ తనులు తిండం, అందరం చూడాలి, ఎవరు మిస్ కాకూడదు. 125 మనం మర్డర్ చేద్దామని వస్తే వీడు సూసైడ్ చేసుకున్నాడు ఏంట్రా? ఏదో ఆవేశంలో అన్నాను కానీ నిజంగా చంపాలని కాదురా. ఇప్పుడు ఏం చేద్దాంరా? పోలీసులకు ఫోన్ చేద్దాం. రే రజ, కాలు కదులుతున్నాయంటే ఇంకా బతికి ఉన్నాడురా. ఆ రజగాడు ఖచ్చితంగా కుమ్మిస్తాడు. ఆ రాహుల్ గాడు బాధతో అరుస్తే మనం చూసి రాహుల్ గారిని కొట్టడానికి వచ్చారని చెప్పా. అక్కడ కొడుతున్నట్టు లేదు, ఊరేగింపు తీసుకెళ్తున్నట్టు ఉంది. మేము హ్యాపీగా రూమ్ లో ఫ్యాన్ వేసి కూర్చుంటే డిస్టర్బ్ చేస్తారా? షిట్ రే, ఫాస్ట్గా వెళ్ళండి రా, పార్టీ టైం అవుతుంది. రాహుల్ డోంట్ వరీ రాహుల్, ఐ టేక్ కేర్. కమ్ ఆన్ బాయ్స్, డు ఇట్, డు ఇట్, స్పీడ్ అప్, కమ్ ఆన్, స్పీడ్ అప్, కమ్ ఆన్, కమ్ ఆన్, గో ఫాస్ట్ ఫాస్ట్, కమ్ ఆన్, లెట్స్ గో. రే, వీడు నాటకాలు ఆడుతున్నాడు రా, దించండి. ఏయ్, వీడు మనని ఎదవల్ని చేశాడు రా, ఎయ్యడు రా. ఆగండి రా, ఆగండి. ఏరా, చంపడం మీ ఇష్టమే, కాపాడడం మీ ఇష్టమేనా? నాదేం లేదా? నా చావేదో నేను చావబోతుంటే మధ్యలో దూరి అనవసరంగా కాపాడారు. రే, అసలు ముందు మీరు నన్ను చంపుతారో కాపాడతారో డిసైడ్ చేసుకుంటారా? చేసుకోండి. ఊరికి ఊపుకుంటూ వచ్చేస్తారు. రే, మేము నిన్ను చంపడానికే వచ్చాం. ఫిక్సా? ఫిక్సే. రే, ఈసారి మనసు మార్చుకున్నారో చంపే కొడకల్లారా? ఓకే, చంపండిరా. కానీ చావబోయే ముందు నాదో చిన్న కోరికరా. ఇందాక డోర్ పగలగొట్టి నన్ను కాపాడింది ఎవర్రా? ఎందుకు? ఏం లేదురా, ఒక్కసారి వాడిని మనస్ఫూర్తిగా కౌగులించుకుని వాడికి థ్యాంక్స్ చెప్పి చచ్చిపోతానరా. నేనే రాహుల్. రే రే లడ్డు, నువ్వురా నా నిజమైన ఫ్రెండ్వి, నువ్వు నన్ను కాపాడావురా, నువ్వు సూపర్ రా, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ లడ్డు. రాహుల్ ఏంటన్నా, నీ కాళ్ళు కదలడం చూసి బతుకున్నావని చెప్పింది నేనే రాహుల్. నువ్వేనా? నువ్వు కానీ చెప్పకపోతే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేవాడిరా. బంగారం, ఐ లవ్ యూ బంగారం. సూపర్ రా నాన్న, నువ్వు కూడా సూపర్. పైకి దించింది కూడా నేనే రాహుల్. అది సరేరా, కానీ ఫైనల్లో వాడు ఎవడో గానీ చాలా ఇంటెలిజెంట్ గా అంబులెన్స్ ఫోన్ చేయమన్నాడు. వాడి గొంతు ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఎవడ్రా, ఎవడ్రా విశాల హృదయుడు? చెప్పండి రా, చెప్పండి రా. నువ్వేనా? నువ్వేనా? చెప్పండి రా, ప్లీజ్. నువ్వు కాదు, చెప్పండి రా. నేనే రాహుల్. ప్లీజ్ డోంట్ జోక్ రా, ప్లీజ్. నువ్వే రాహుల్. చెప్, అంబులెన్స్ ఫోన్ చేయమని చెప్పింది నేనే రాహుల్. చెప్పండి. నీలో ఇంత మానవత్వం ఉందా? ఒక శత్రువును కూడా కాపాడేంత ప్రేమ నీలో ఉందా? నువ్వు గ్రేట్ రా. రే చూడండి రా, నేర్చుకోండి రా, ఇది రా ఫ్రెండ్షిప్ అంటే. మీరు ఉన్నారు ఎందుకు? నన్ను కొడితే చూసి మీరంతా పండగ చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళు కొట్టడం కూడా దండగరా, వేస్ట్ రా. వాళ్ళు ఫ్రెండ్షిప్ అంటే మనదిరా, స్నేహం అంటే ఇదేరా. రండ్రా, లవ్ యూరా, రండ్రా, రండ్రా.
ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? ప్రియ కాబోయే మూడు వస్తున్నాడు, ఎలా రిసీవ్ చేసుకోవాలని కొంచెం టెన్షన్గా ఉంది. ఏంటి ఇలా వచ్చారు? ఈరోజు రావద్దని చెప్పాం కదా. ఈరోజు లాస్ట్ డేట్ సార్, చెక్ ఇవ్వాలి. తొందరండి, ఒక సంతకానికి పొలం మంది 10 మంది వచ్చేసారు. నేను చూసుకోమని చెప్పాను కదా. లాస్ట్ డేట్గా సార్, పాపం వాళ్ళు ఏం చేస్తారు? బాగుచ్చాడు అనుకుంటా. బిహేవ్ ప్రాపర్లీ. ఓకే సార్. బాగున్నా? చాలా బాగున్నారు సార్. మీరు నా కోసమే చూస్తున్నారు? మీరు రాహుల్. మీరా? ఏం నమ్మకం లేదా? నమ్మకం కలిగినప్పుడు వస్తా సార్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ ప్లీజ్ గోట్. సరే ఇక్కడ కూర్చోండి సార్. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఐఎమ్ శివ. ఒరిజినల్గా అంటే? అంటే పొద్దున్నీ డూప్లికేట్లు తగులుతారు అందుకని. వాట్ డూ యూ మీన్? నా ఆఫీస్లో నేను కాక ఇంకెవరు ఉంటారు? నీ ఆఫీస్లో రాహుల్ బదులు నేను లేను. కరెక్ట్ 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 కరెక్ట్. బై ది వే, నా పిఏ శ్రీను. నమస్కారం సార్. నమస్తే. మీ ఆఫీస్ చాలా బాగుంది. కొంచెం ముదురుగా ఉన్నట్టు. నేను ఎంక్వైరీ చేస్తాగా సార్? ఎస్. మీరు చూడటానికి చాలా లేతగా ఉన్నారు. మీ వయసు ఎంత? మొన్న 29 వెళ్ళి 30 వచ్చాయి. ఏంటి షాక్ తిన్నారు? ఇదిగో ఒరిజినల్ హెయిర్, విగ్గు కాదు. ఓకే. మీరు చాలా సరదాగా మాట్లాడతారు సార్. ఆడపడిస్తున్నారు బావగారు. దీనికి మీరు బామ్మర్ది కదా, అందుకే ఆడపడిస్తున్నారు. బావగారు ఏం తీసుకుంటారు? సెలవు తీసుకుంటారు. అంటే నా ఉద్దేశం కాఫీయా టీయా ఏం తీసుకుంటారని బావగారు. ఒక క్వార్టర్ బ్రాండ్ తెప్పించండి. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకు? ఎందుకంటే నాకు చాలా బిజినెస్ ఉన్నాయి, చాలా లాస్ అయిపోతాను. ఏం బిజినెస్ ఉన్నాయి? చాలా చాలా బిజినెస్. ఏది మా తృప్తి కోసం చెప్పండి. చాలా కంపెనీలు ఉన్నాయి. ఏం కంపెనీలు ఉన్నాయి చెప్పండి. తప్పదా? తప్పదు. రిలయన్స్. రిలయన్స్? అది దాని కంపెనీ కదా ఓనర్. ఏందని చెప్తాడేంటి? రిలయన్స్ మీన్స్ నేను వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తాను. ఏం మెటీరియల్? మీరు వదిలేదు, ఏదో చెప్పేద్దాం, ఆ తర్వాత రాహుల్ గారు చూసుకుంటాడు. మెటీరియల్ అంటే నేను కాయగూరలు పండిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను పెట్రోల్ తీసిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను బిగ్ ఫిల్మ్ తీసి పెడతాను, వాళ్ళు ఆడిస్తుంటారు. నమ్మకం లేదా? షాక్ తినట్టును. ఫ్రాంక్గా చెప్పమంటారా? చెప్పు. మిమ్మల్ని చూడగానే పనికి మాలు లేదా అనుకున్నారు సార్. మీరు ఇంత పెద్ద బిగ్ షాట్ అనుకోలేదు. మీ ప్రియ చాలా అదృష్టవంతురాలు సార్. మధ్యలో ఈ ప్రియవర్తి. మీరు ప్రేమించిన అమ్మాయి మీకే తెలీదా? ప్రియా నా చెల్లెళ్ళు. ప్రియా మీ చెల్లెలు? ఓ షిట్, నేను ఎప్పుడు పండు పండు అని పిలుస్తుంటాను. ఐ డోంట్ నో ప్రియా నేమ్. బాగా పెట్టారు సార్, బాగుంది. నీది కాదు బావగారిది. ఓ నీదే మోగుతుంది. బావగారు అక్కడ పెట్టకండి, దెబ్బతింటది. ఓకే ఇక్కడ పెట్టుకోండి. బావగారికి జాగ్రత్త ఎక్కువే. హలో. ఏంటి ఆ శంకర్ గడు మన మోసం చేశాడా? నలుగురు మనుషులు తీసుకున్నాడు, కాల్ చేసి తీసుకోవాలి. దీనికి నా ఫోన్ చేయాలా? ఎవరండి? సారీ బావగారు, నేను దేనైనా భరిస్తాను, కానీ ఎవరన్నా మోసం చేస్తే నేను తట్టుకోవాలి. ఐసీ వీడికి నా మీద అనుమానం రాలేదు కదా. బావగారికి మన మీద అనుమానం రాలేదు కదా. మీ దగ్గర తేడా వస్తే కాలో చేయి తీసేస్తాను బావగారు తెలుసు. రాహుల్ వచ్చారా? ఏంటి బావగారు నేటి పిలుస్తుంటే మీరు అటేటో చూస్తున్నారు? ఏంటి ఆట పట్టిస్తున్నారు బావగారు కదా. ఆట పట్టిస్తున్నారు బావగారు. మా ప్రియని మొదటిసారి కలిసినప్పుడు మీకేమనిపించింది? అసలు కలిస్తారేగా చెప్పడానికి. అదేంటి బావగారు, మీరు ప్రియాని పిలుస్తానికి ఎలా అర్థం అవుతుందండి? పండు పండు అని చెప్పండి. ఓ బావగారు, ప్రియా అంటే మీ పండు? నా పండు, నా చెల్లి. మొదటిసారి కలిసినప్పుడు ఏమనిపించింది? ప్రియ ఏం చెప్పింది? ఏం చెప్పలేదే. నేను కూడా ఏం చెప్పను. అసలు మా ఇద్దరు మధ్యన ఏం చెప్పాలన్నా ముందు ప్రియాలే చెప్పాలి. అంటే బావగారు ఉద్దేశం చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గుసగుసం మాట్లాడుతుంటే నా గుండెల్లో దద్దరగా ఉంది. మీరు ఏం మాట్లాడినా బయటికి మాట్లాడండి, అప్పుడు నాకు తప్పించడం ఈజీగా ఉంటుంది. ఆడుకుంటున్నారు బావగారు. మీతో మాట్లాడుతుంటే అసలు టైం ఎలా గడిచిపోతుంది కూడా నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం అయ్యే లోపల నేను జారుకోవడం బెటర్. నేను వెళ్తానే. ఏంటి బావగారు వచ్చిన దగ్గర నుంచి వెళ్తా వెళ్తా అంటారు, కూర్చోండి ఇంకసేపు మాట్లాడుకుందాం. ఏమండీ ప్రియ గారితో అదే పండు గారితో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్ ప్రోగ్రామ్. ఫైనల్ గా ఒక మాట బావగారు చెప్పండి. మ్యారేజ్ విషయం మా నాన్నగారు మాట్లాడతారు, ఫైనాన్స్ విషయం నేను మాట్లాడతాను.
కట్నం కింద ఏం కావాలో చెప్పండి. నా ప్రాణాలు కావాలి. అదేంటి బావగారు, పండు అంటే నాకు ప్రాణం, మీ పండుని నా కట్నం ఇవ్వండి. మీ మాటలు వింటుంటే నా గుండె అంతా సంతోషంతో నిండిపోతుంది బావగారు. అసలు విషయం తెలిస్తే నీ గుండె అయిపోద్ది. నేను బయలుదేరుతాను. మీరు నాకు బాగా నచ్చారు బావగారు. మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకుంటారండి. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవరు కొట్టారు నిన్ను? హలో అంకుల్, ఐఎమ్ రాహుల్. ఒకడు నన్ను బాగా కొట్టి రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడున్నానో ఏటెల్లాలో తెలియలేదు. నా కడపడి ఇంట్లో దూరిపోయాను. అది మీళ్ళని నాకు అస్సలు తెలియదండి. అంకుల్, ఈయన మా అబ్బాయి శివ. ఓ, నిన్ను చేతులతో మోసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది తనే. షుగర్, ఈ చేతులతో నన్ను మోసుకొచ్చారా? థ్యాంక్ యూ షుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ షుగారు, థ్యాంక్ యూ షుగారు. అంకుల్, ఈవిడెవరు? మా అమ్మాయి ప్రియా. నిన్న హాస్పిటల్లో చేర్చిన దగ్గర నుంచి డాక్టర్ల చుట్టూ మందుల షాప్ చుట్టూ తిరుగుతూ సొంత మనిషిలాగా చూసుకుంది నిన్ను. నా కోసం ప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్ ప్రియ గారు, థ్యాంక్ యూ సో మచ్. అవును, నిన్ను కొట్టింది ఎవరు? వాడి పేరు చెప్పు, వాడి అంతా చూస్తాను. వాడి మక్కెలెరగదని పోలీస్ స్టేషన్లో తోసేస్తాను. శివగారు, మీకు చెమటలు పడుతున్నట్టున్నాయి, మీకోసం ఫ్యాన్ స్పీడ్ పెంచుకోరా ప్లీజ్. చెప్పు, వాడేవాడు అసలు గొడవ ఏంటి? అంకుల్, మీ అమ్మాయి ప్రియలాగే మా అక్క కూడా చాలా అందంగా ఉంటుంది. తను కాలేజీలో చదివేటప్పుడు ఓ చెత్తదవా తన్ని చాలా ఏడిపించేవాడు. శివగారు, ఇప్పుడు మీరే చెప్పండి, మీ చెల్లెలు ఎవరైనా ఏడిపిస్తే మీరేం చేస్తారు చెప్పండి ప్లీజ్ శివగారు. అది అదే నా కొడుకైతే వాడు అంత చూసేవాడు. నేను అదే చేశాను అంకుల్, వాడిని ఇరక్కుమ్మేస్తాను అంకుల్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ చాలా పెద్దది. కొంచెం ఎనర్జీ కోసం ఏదో ఒకటి. అన్నయ్య, జ్యూస్ అక్కడ ఉంది. చూస్తావేంట్రా, ఆ జ్యూస్ తీసి. ఓకే. పాపం పట్టుకోలేకపోతున్నాడ్రా, నోటికి అందించు. అలాగే నాన్న. షుగర్ ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయరా. ప్రియ గారు, జ్యూస్ మీ ఓన్ హ్యాండ్స్తో పిండారా? అవునండి. జ్యూస్ కూడా మీలాగే చాలా స్వీట్గా ఉందండి. రాహుల్, వాడిని కొట్టావు, ఆ తర్వాత? తర్వాత నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అంకుల్. ప్రేమించాక వచ్చే ప్రాబ్లమ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా అంకుల్. నాకు అర్థమైంది, వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేదు, మనుషులు పెట్టి కొట్టించారు అంతేనా? అయ్యో, వాళ్ళ అమ్మా నాన్న కాదు అంకుల్, వాళ్ళ అన్నయ్యకి ఇష్టం లేదు. వాడి ప్రాబ్లం ఏంటి? నేను కొన్ని బాగా కుమ్మానని చెప్పాను కదా అంకుల్. అవును, వాడే వీడు, వీడే వాడు. అప్పటి పగ మనసులో పెట్టుకుని ఇప్పుడు మా ప్రేమ కట్టబడుతున్నాడు దొంగతొచ్చినాడు. సరే, మూడేళ్ల కిందే వాడిని కుమ్మేశావు, మళ్ళీ ఇంకోసారి కోటింగ్ ఇవ్వచ్చు కదా? ఎలా కొట్టినా అంకుల్, వాడు మా ఫ్యామిలీ మెంబర్ కదా. ఫ్యామిలీ మెంబరా? అదేంటి అంటే అంకుల్, ఇప్పుడు వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే వాడు నాకు బాంబర్ తోతాడు కదా. బాంబర్ కుట్టడం బాగోదు అంకుల్. మేమేం కలిసి ఉండాల్సిన వాళ్ళం. ఏం చెప్పగారు, అంతే కదా? కరెక్ట్ రాహుల్, నువ్వు నాకు చాలా నచ్చావు. రే శివ, నాన్న ఈ కుర్రాన్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందిరా. అయ్యో అంకుల్, ఏంటి మీరు అనేది? వీళ్ళని చూసి నేను నేర్చుకోవాలి అంకుల్. వీళ్ళిద్దరు నా ప్రాణాలు కాపాడిన గాడ్స్ అంకుల్. ఐ లవ్ యూ శివ గారు. ఐ లవ్ యూ ప్రియ గారు. అంకుల్, ఐ లవ్ యూ ఆల్సో అంకుల్.